ఇచ్చింది సోనియా అమ్మ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని మీరు చాలా బాగా చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళందరూ ఇదే చెప్తున్నారు కదా, తెచ్చిన వాడే రాష్ట్రాన్ని గుప్పెట్లో పెట్టుకోగలిగినప్పుడు ఇచ్చిన వాడు కొంతైనా తీసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారంటే అది మీ చేతగానితనమా? ఇప్పుడు కేసీఆర్ నంపించినమ్మా, ఆమె నేను విలీనం చేస్తా అని సోనియా గాంధీ పోయి కాళ్ళు పట్టుకున్నాడు. సోనియా గాంధీ అమ్మ నమ్మింది. దాని తర్వాత బయట వచ్చిన తర్వాత పార్టీ పెట్టుకున్నాడు, కంటిన్యూ చేసినాడు, ఓవర్. ఇప్పుడు మా దగ్గర మా సీనియర్ లీడర్, అందరు సీనియర్ లీడర్ తప్పు. ఎందుకంటే ఆ రోజు 2014లో అసలు కేసీఆర్ ముందుకు రాలేడు. యాక్చువల్లీ కేసీఆర్ అంటే ఒక షీప్, అతను ఒక టిఆర్ఎస్ తెలంగాణ తీసుకురావాలి అని అజిటేషన్ స్ట్రాంగ్గా చేస్తే సోనియా మేడం అసలు కేసీఆర్కి చూసి ఒప్పుకోలేదు. ఆ యూనివర్సిటీ పిల్లలు చనిపోతున్నారని రైట్ ఒక అమ్మ లాగా ఆలోచించుకొని నేను తెలంగాణ ఇస్తానని చెప్తే కేసీఆర్ ప్యాంథర్ అయిపోయినాడు. మరి ఎందుకు మీరు కూడా మీ పార్టీ నాయకులు కూడా తెలంగాణ తెచ్చింది ఇచ్చింది సోనియమ్మ అయితే తేవడానికి ట్రై చేసింది కేసీఆర్ అన్నట్టు మీ పార్టీ నేతలు కూడా ఎందుకు ఎక్కడ కూడా 1500 మంది విద్యార్థులు చనిపోవడము లేకపోతే రాష్ట్రం స్తంభించిపోవడము అనేది ఒక్క నేత నుంచి కూడా వినలేదు. మీరే ఆయన్ని అంత పై పీఠంలో పై పొజిషన్లో కూర్చోబెట్టారేమో అనిపిస్తుంది. 100% అదే మాట చెప్తున్నా, కేసీఆర్ అంటే ఒక షీప్, తెలంగాణ ఇచ్చిన తర్వాత ప్యాంథర్ అయిపోయినాడు. దాని తర్వాత 2014 ఎలక్షన్లో మా అందరు టాప్ 10 లీడర్లు ఒక్క ఒక్క జగా పోయి మేమే ముఖ్యమంత్రి అవుతామని వాళ్ళ సెల్ డబ్బా కొట్టుకున్నారు. సోనియా గాంధీ కాంగ్రెస్ సెల్ డబ్బా కొట్టలేదు. ఈయన ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ 1.0 ప్రోగ్రామ్ అని పోయినాడు, తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసి ఇప్పుడు లాయన్ అయిపోయినాడు. అంతే చేసింది ఎవరు? మా కాంగ్రెస్ వాళ్ళే, మా సీనియర్లే. ఎందుకు అసలు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా గెలవదా అన్నది పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే దాని గురించి మాట్లాడుకోవడానికి అసలు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఫస్ట్ రచ్చ గెలుస్తుందో గెలవదో పక్కన పెడేస్తే ఇంట్లోనే మీకు ఎందుకు ఇన్ని సమస్యలు? అదే కాంగ్రెస్కి ఇలా మెయిన్ ప్రాబ్లం, యూనిటీ మా దగ్గర లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయితే ఫస్ట్ 1.0 ప్రోగ్రామ్ ఫస్ట్ ఆల్ సీనియర్ లీడర్స్కి యునైట్ చేయాలి. మా దగ్గర సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, అది లేకపోతే కాంగ్రెస్కి ఫ్యూచర్ లేదు. ఇప్పుడు బతకాలి అంటే కొట్లాడాలి, పోరాడాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు గ్రాఫ్ 0. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ICU. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బయట రాకపోతే ICU నుంచి వెంటిలేటర్లో పోతాం, వెంటిలేటర్ నుంచి బొందరగడ్డకి పోతాం. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.